బీట్రూట్ క్యాజ్యూ పకోడా. తయారీ విధానం: ఒక బౌల్లో తురిమిన బీట్రూట్, తురిమిన బంగాళదుంప, కరివేపాకు, మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా టేస్ట్ కోసం కొత్తిమీరని వేసుకోవాలి. అందులో కొద్దిగా జీడిపప్పు, రోస్టెడ్ పీనట్స్ని కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా వంట సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండి వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ పోసి అది కొద్దిగా మరిగిన తర్వాత అందులో ఈ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. దీనిని సిమ్లో వేగనివ్వాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ క్యాష్యూ పకోడా రెడీ.